జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజలపై భారం పడుతుందని కర్నూలు జిల్లా ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఎద్దేవా చేశారు. స్థానిక తిమ్మారెడ్డి బస్టాండ్ సమీపంలో నాయకులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసర ధరలు ఆకాశం అంటుతున్నాయని, ప్రభుత్వం మాత్రం నిద్రావస్థలో ఉందని, వెంటనే పెరిగిన ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్రోల్ పంపుంది కర్ణాటకది, అక్కడ 55 రూపాయలు డీజిల్, అదే ఆదోన్లో 15 కిలోమీటర్లు 96 రూపాయలు, అంటే 11 రూపాయలు డీజిల్ పైన ఎక్కువ. 17 కిలోమీటర్లు కూడా లేదది, 12-13 కిలోమీటర్లో ఒక డీజిల్ లీటర్కి 11 రూపాయలు తేడా, పెట్రోల్ 11 రూపాయలు తేడా. ప్రజలు గమనిస్తున్నారు, ఇది ఏం వ్యత్యాసం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి డీజిల్ పెట్రోల్ రేట్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయనేది 175 నియోజకవర్గాల్లో ఉన్న ప్రజానీకానికి అందరూ కూడా తెలుసు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 470 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఉంటే ఈరోజు 970 రూపాయలు, 500 రూపాయలు ఒక సిలిండర్ పైన పెరిగింది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. మొదట సబ్సిడీ అని వాళ్ళ అకౌంట్లో వేసేవాళ్ళు, ఇప్పుడు అకౌంట్ లేదు, ఏం లేదు, ఎవరికో రూపాయి పడడం లేదు. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. తెలుగుదేశం ప్రభుత్వంలో మా ప్రియతమ నాయకుడు, మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట చెప్పారు, మేము అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పారు. ఈరోజు కరెంట్ ఛార్జీలు పెరిగాయి, బస్ ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర వస్తుల ధరలు పెరిగాయి. ఏది తీసుకున్నా చింతపండు, చక్కెర, బియ్యం, బ్యాళ్ళు, కంది బ్యాళ్ళు అనుకో, ఏదన్నా అనుకో, ఆయిల్ అనుకో, ప్రతి ఒక్కటి పెరిగింది. ప్రజలు విసుగు చెంది ఉన్నారు. ఈరోజు ప్రజానీకం అందరూ నూరు కప్పిన నిప్పు మాదిరి ఉన్నారు. ఎందుకంటే ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, అందరినీ వాళ్ళు వీళ్ళని కాదు, ఏ యొక్క ప్రజలు కూడా ఈరోజు సంతోషంగా ఈ రాష్ట్రంలో లేరు. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు, అక్కడి నాయకులకు కూడా తెలుసు. దయచేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని మరి మేమంతా కూడా ఆందోళన చేస్తున్నాం. మరి ఈ ఆందోళన మేము ఒక వీళ్ళు ప్రజలకి ఇబ్బందులు కలుగుతున్నాయని ఈ ఈ ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయి ఈ ధరలు తగ్గించి ఈ రకంగా భారతదేశంలో హైయెస్ట్ రేట్లో ఉంది డీజిల్ పెట్రోల్, పక్క కర్ణాటకలో మాదిరి చేస్తారని ఆశిస్తూ ప్రజల తరఫున ఈ కార్యక్రమం అయిన తర్వాత మరలా ఎంఆర్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు 18వ తారీఖు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నాము. ఆ రోజు అది